సింగర్ విష్ణు చైతన్య. సో వి గాట్ మ్యారీడ్ ఆన్ ఫిబ్రవరి 19, 2014. ఎస్, సో అదే మా పెళ్లి మండపం. సో నోమా కళ్యాణ మండపంలో మా పెళ్లి జరిగింది. పూజారి పేరు ప్రసన్న కుమార్ చెట్లూరి గారు. సో ఆయన మాకు చుట్టాలు కూడా అవుతారు. అండ్ ఈజ్ అంటే చాలా 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 బాగా చేయిస్తారు ఆయన పెళ్లి. సో మేము అయ్యంగార్స్ కాబట్టి అయ్యంగార్ స్టైల్లోనే మా పెళ్లి జరిగింది. నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే, నిన్ను చేపడితే వంద ఏళ్ల పండగ నన్నిట్ట చేరనే. కళ్ళల్లో వచ్చి నిద్దురతో చవు సిద్ధుల కందని చిత్తరమా, నవ్వులో ఉంచి చక్కిలి పెట్టవు అత్తరు కొట్టిన రతనమా. శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి పంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి చూస్తున్నట్టయితే నేను వేసుకున్న కొప్పు గోదాదేవి అమ్మవారి కొప్పు. సో మా అమ్మవారు మా సాంప్రదాయం ప్రకారం మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అయ్యంగార్జే అండ్ కేసీ వాళ్ళు కూడా అయ్యంగార్జే. అందుకు మేము గోదా అమ్మవారి కొప్పు పెట్టుకుని నేను పెళ్లి పీటల మీద కూర్చున్నాను.
తాళి కూడా తండ్రి ఒళ్ళో కూర్చుని కట్టించుకుంటామన్నమాట. సో అది మా సాంప్రదాయం. సో యా, ఎలా ఉంది? నలుక్ ఎలా ఉంది? నా బడిచారు ఎలా ఉంది? నచ్చిందా మీకు? ఎప్పుడు మేము మా చివరి దశ వరకు మేము గుర్తు మామి బాగా రుణపడి ఉండిపోయేది మా కుమ్మండూరి రామాచారి గారికి, అలాగే సుజాత గారికి. సో వారిద్దరూ మా పీటల మీద కూర్చుని మా ఇద్దరు పెళ్లి చేయించారు. వారికి ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. ఆ రుణం అనేది అసలు ఎప్పటికీ తీర్చుకోలేము. అది తండ్రి స్థానంలో కూర్చుని అంత పెద్ద పెళ్లి నన్ను జరిపించారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సుజాతకు కూడా చాలా 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 థ్యాంక్స్. ఇది చాలా చిన్న మాట, కానీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. జానకమ్మ రావడం అనేది చాలా చాలా ఆనందకరం భయ్, బికాజ్ ఆవిడ అసలు అంటే ఓపిక ఉండకపోవచ్చు, రాకపోవచ్చేమో అనుకున్నాము. బట్ యా, అంటే మేము మా పిలవడం మా బాధ్యత, రావాలని చాలా కోరుకున్నాము. అండ్ నేను కోరుకున్న విధంగా జానకి గారు కూడా మా పెళ్లికి రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీ. మా అమ్మ మీకు ఎక్కడ కనిపించలేదు చూడండి. అంటే మా అమ్మకి తాళి కట్టేసిన తర్వాత ఏడుపు వచ్చేసి ఎక్కడికో వెళ్ళి ఏడుస్తూ కూర్చుందంట, తెలియదు. తర్వాత ఎప్పుడు మళ్ళీ లాస్ట్ లో కనిపించింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నేను అనుకున్నాను లంచ్ చేయడానికి వెళ్ళిందేమో అనుకున్నాను, కాదు ఏడవడానికి వెళ్ళిందంట.
రంగేళిలా నువ్వు లేకుంటే నేలేనే పిల్లా, నా జంటనే నువ్వు ఉంటే ఇలా ఇంకే మొద్దే చిందగిలా. ఒంటి తల రావణుణ్ణి పసివాణ్ణి చేస్తీవి, సంకనెత్తుకోయే త్వరగా పట్టె పొడి లాంటి మంత్రమేదో చేస్తీవి, మాయలింక మహనవెసిలగా. డెంగు డాంగు డాంగు తుమ్మే తులుపుతోంది సాంగు, డెంగు డాంగు డాంగు తుమ్మే తులుపుతోంది సాంగు. రాయేనా రంగేళిలా నువ్వు లేకుంటే నేలేనే పిల్లా, నా జంటనే నువ్వు ఉంటే ఇలా ఇంకే ముద్దే చిందగిలా. నుదిటి మద్దెన బొట్టల్లే నన్ను అద్ది ఎట్టినవే నువ్వు, పసుపు పూసి ముందుకొస్తే కళ్ళు సెదిరెనులే పేటకంతా మొండోడివే. పేటకంతా మొండోడివే నీ మాట దాటని సంటోడినేనా, తెగువనంతా మూటగట్టిని వెన్నంటితో శోకమంతా మూటగట్టి స్వర్గాన్ని పై నుంచి దించావులే. హే రాయేనా రంగేళిలా, హే రాయేనా రంగేళిలా, నువ్వు లేకుంటే నేలేనే పిల్ల, నా జంటనే నువ్వు ఉంటే ఇలా ఇంకే మొత్తే చిందగిలా. పెళ్లి అనంతరం ఇమ్మీడియట్ గా హోమం ఉండాలి, కానీ అందరూ గెస్ట్లు వస్తున్నారు నన్ను మమ్మల్ని విష్ చేయడానికి, కాబట్టి మేము కాస్త ప్లాన్ చేంజ్ చేసామన్నమాట. మా పెళ్లి తర్వాత మేము మళ్ళీ నేను నార్మల్ శారీ కట్టుకొని మడిచార తీసేసి నార్మల్ చీర కట్టుకొని ఐ వెయిటెడ్, అంటే మేమంతా ఫొటోస్ అంతా దిగేసి ఫోటో కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు హోమానికి కూర్చున్నాం మేము. యాక్చువల్గా రూల్స్ బ్రేక్ చేసాము, మా పూజారి గారికి కాస్త కోపం వచ్చిందనమాట మా పెళ్లి చేయించిన వాళ్ళకి, ఆయనకి ప్రసన్న గారికి. ఏంటమ్మా అలా ఏంటి అంటే ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, అందరు వెయిట్ చేయలేరు కదా అంతసేపు అని ఆయన్ని కన్విన్స్ చేసి మేము అలా కూర్చోడం జరిగింది. యాక్చువల్లీ సో థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. బృదరతో ముచ్చట్లు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Ha ha ha.